వచ్చేసి పొడియాలు కొడుగుట్టు కూర వండుతున్నారు. చిట్టడియాలు పెట్టాం కదా మొన్న. రెసిపీ అనేది చాలా బాగుంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలంటే చెప్తాను చూపిస్తానండి. కోడిగుడ్డు చిట్టొడియాలు కూరండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, రెండు టైమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. గుడ్లు ఎంత కొడుకుపెట్టడం మీకు చూపించాను కదా, అవి బాగాలేవు. బాయిల్ అయిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా నూనె వేసి గుడ్లు వేపుకుందామండి. ఇలా గుడ్లు బాగా వేగాలండి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది అండి గుడ్డు. పెట్టామక్కడ ఫ్రెండ్స్, గుడ్లు ఎగినాయి కదా, తీసేస్తున్నాను చూడండి. మీకు ఒకసారి గుడ్డు కూడా పేలుతూ ఉంటాయండి, దూరంగా ఉండడం మంచిది. ఇవి అయిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు చిట్టడియాలు అని చెప్పాను కదండి, ఇవి లైట్గా మరీ ఎక్కువ ఏం కాదు, జస్ట్ ఒక 2 మినిట్స్ నూనెలో వేపుకుని తీసేసుకోవాలండి. గుడ్లు వేపిన ఆన్ నూనెలోనే ఈ ఒకసారి వేపుకొని మనం తీసుకోవాలండి. ఇలా వేగాలన్నమాట, ఇప్పుడు తీసేసుకుందాం. వేపుకొని కూడా తీసుకోలేము, ఎక్కువసేపు వద్దండి, ఒక 2 మినిట్స్ అలాగే. 2 మినిట్స్ కూడా వేస్ట్ అండి, 1 మినిట్. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి చూడండి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి, చాలా బా టేస్ట్ ఎక్కువ అండి, కానీ ఒడియాలు పెట్టడమే పెద్ద పని. పర్వాలేదు, ఒక వారం రోజులు పెట్టుకుంటే మనకి సమ్మర్ కదా, అవే పని కదా మనకి ఒడియాలు పెట్టుకోవడము, పిలిసి పెట్టుకోవడమే కదా. ఇప్పుడు ఇది వండేసింది కదా, ఇప్పుడు ఇందులోకి ఎల్లుపాయ వేసుకుందాము, తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అంటే కొన్ని వడియాలు వండుకొని ఉంచుతాను నేను, ఇది వీడియోలు ఎంత పోతున్నాను. ఇప్పుడు వేపుకున్నాలు తిన్నా కూడా చాలా బాగుంటాయండి, సరే మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఏం కదా, ఆనియన్స్ వేసుకుందామండి. ఈ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వచ్చిందండి నిరజాన, వచ్చిందండి మా నిరజాన బొమ్మ. సాల్ట్ చూసేసుకోండి, మరి ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది అవుతుంది కదా, తక్కువైతే మాత్రం ఎక్కువైతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. చూసి వేసుకోండి, సౌండ్ వస్తుందని చెప్పాడు కదా అన్నయ్య, నేను పెట్టాను. ఇది ఇలా వేస్తూ ఉంటుంది, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, చూస్తూ ఉన్నాను. బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది వేసుకుందాము. ఎంత వద్దు, సమ్మర్ కదా వేడి ఎక్కువైపోతుంది జనాలకి, అది కూడా తగ్గించుకుందాం. మంచిగా లైట్గా వేసాను అనుకోండి, ఎక్కువ వద్దు. ఆల్రెడీ పసుపు గుడ్డులు వేసాం కనుక పసుపు ఎక్కువ వద్దుంది అవసరం లేదు, కావాలని సరిపోకపోతే వేసుకోండి. గుడ్డులో పసుపు వేసి అయిపోయాం కదా, ఇంకా అవసరం ఉండదు. ఇది ఒక్కో ప్రాంతంలో ఒకలా వండుకుంటారండి, మేమైతే ఇలాగే వండుతాము. నేను చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితేనే,
ఇందాక ఎప్పుడు పెట్టినాం కదా చిట్టి వడియాలు, ఇది ఓన్లీ మినప్పిండి వడియాలు అన్నమాట. ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఒకసారి కలిపి పెట్టుకుందాము. చాలా కమ్మగా ఉంటుంది కూర అయితే. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, జీలకర్ర కాదు, ఇది సొంపు అనమాట. కొంచెం బాగా బాయిల్ అయ్యాక దింపి ముందు చేస్తాను. చాలా తింటుంటే మన పంటికి ఎంత పడి బాగుంటుంది అనమాట, స్పైసీగా ఉంటుంది అనమాట. సొంపు అంటాం కదా, మీకు ఐడియా ఉంటుంది. దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ అయితే ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోదు, ఈజీగా ఒక 7-8 స్పూన్లు కావాలి. చూసారు మొత్తం ఆయిల్లోనే మగ్గుతుంది అంతా. అది మనం వాటర్ అయితే ఎక్కువ నేను యాడ్ చేయను. యాక్చువల్గా నేను నూనె ఎక్కువ వాడతాను, ఈ కర్రీకి ఇంకా ఎక్కువ వాడతాను అనమాట. ఓకేనా? ఇలా 1 నిమిషం మగ్గినద్దామండి మూత పెట్టి. 2 మినిట్స్ కూర ఎంతవరకు రెడీ అయిందో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగోండి బాగా వేగింది కదా. ఇప్పుడు మనం ఇంట్లో కొడుగుడ్లు యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఒకసారి ఇలా కలిగి పెట్టుకొని చూసారండి, వడియాలు ఎలా వేగినాయో. ఉండిపోయి మొక్కలకు వడియాలు కలిపి వేగినాయి. ఇలా వేగిన తర్వాత మన ఇంట్లో ఎక్కువ కాదు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సరి వేసేద్దాం, సొంపు వేసేద్దాం. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, సమ్మర్ కదా ఆకలి బాగా పడుతుంది ఇక్కడ సొంపు వల్ల. సమ్మరనే కాదు, సొంపు తిన్న వాళ్ళు ఎప్పుడైనా మంచిదే. మనం ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేద్దామండి, ఎక్కువ వద్దండి, 1/2 గ్లాస్ వేసుకుందాం అంతే. నేను పసుపు వేయలేదు అనుకోకండి, గుడ్లు అయిపోయేటప్పుడు పసుపు వేసాను కదా, నేను పసుపు స్కిప్ చేశాను అంతే. ఓకేనా? మీకు వేళ ఇంకా పసుపు కావాలి అనుకుంటే కనుక మీరు యాడ్ చేసుకోండి. కర్రీ అయితే ఎక్సలెంట్ కర్రీ అండి. ఓకేనా? రెండు ఫ్రెండ్స్ గుమ్గుమలాడే కూర ఎంతవరకు అయిందో చూద్దాం. అయిపోయిందండి, చూసారా ఎంత బాగా అయ్యింది మొత్తం. ఇప్పుడు ఇంకో చిన్న చిట్కా ఉంది, అదేంటంటే మనం దింపే ముందు 1 స్పూన్ వరకు పాలు వేసుకుందాం. 1 స్పూన్ పాలు మనం యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ ఇటు 2 స్పూన్ల 2 స్పూన్లు వేసుకోండి. చెప్పిన పర్లే కమ్మగా ఉంటుంది అంతే. ఇంకొక నిమిషం దింపేస్తాము అనగా పాలు వేసుకుని మనం కర్రీ దింపేసుకోవాలన్నమాట. దీనికి ఒక స్టోరీ అని చెప్తాను, మా అమ్మాయి బోర్డు పెడతా మీకు చెప్తాను స్టోరీ ఉంది చెప్తాను. ఈ కర్రీకి ఒక పెద్ద స్టోరీ ఉందండి, మా ఫాదర్ నాకు చెప్తా ఉండేవారు. ఓకేనా? కర్రీ అయితే రెడీ అయిపోయింది, కట్టేస్తాను. అన్నం పెడతాను తిండికనే. రండి ఫ్రెండ్స్, మమ్మీ కూర వండారు కదా గుమగుమలాడే కర్రీ, టేస్ట్ చేసి చెప్తాం. హలో అమ్మా, అన్నం పెడతాం చూడు. చాలు అండి, చాలు చాలు, అన్నం పెట్టుకుంటే చాలా చూడండి ఫ్రెండ్స్, అన్నం తిన్నా ఎంత బాధో. నువ్వే తీసుకోండి, నేను తినిపించను అసలు. ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అయిపోయింది కదా, కర్రీ చూపించండి. కర్రీ అయిపోయింది కదా, డిష్ అవుట్ చేస్తాను కదా. చేసిన తర్వాత నువ్వు అమ్మాయికి వేస్తాను చూడండి కర్రీ. దీనికి ఒక స్టోరీ ఉందని చెప్పాను కదా, అది కూడా చెప్తాను మీకు, మీరే ఆశ్చర్యపోతారనమాట. కలుపుకో కలుపు. ఏం కలుపుతాను స్టోరీ అంటే, మా ఫాదర్ మాస్టర్గా చేసేవారు కదా స్కూల్లోని, అప్పుడు వాళ్ళ స్కూల్కి ఇన్స్ట్రక్షన్ ఎంఈఓ గారు వచ్చేవారు. తినమ్మా తినచమ్మా. ఎంఈఓ గారు వచ్చినప్పుడు హెడ్ మాస్టర్ చూసుకోవాలి అంటే, ఆయన మాది మేము అప్పుడు విలేజ్లో ఉండేవాళ్ళం, మా నాన్నమ్మ వాళ్ళది విలేజ్ అనమాట. అక్కడ హోటల్ అది ఏమి అవైలబుల్ కాదు. ఆ హెచ్ఎం గారు చూసుకోవాలి, ఎంఈఓ గారికి ఫుడ్ కావాల్సినా ఏం కావాల్సినా దూరం నుంచి వచ్చినప్పుడు ఆయన చూసుకోవాలన్నమాట. అయితే ఆయన బ్రాహ్మణ కదా, ఆయన అన్నారంటే రాజుగారు నా వల్ల అవ్వదు, మీరే చూడండి ఎంఈఓ గారు వస్తున్నారు కదా అంటే, డాడీ అప్పుడు గబగబా ఇంటికి అదే 2 డేస్ ముందే చెప్పారంటే ఇన్ఫామ్ చేస్తారంట ఎంఈఓ గారు ఇన్స్పెక్షన్ వస్తున్నారని. అప్పటికే ఫోన్లు అవి ఏం లేవు కదండి, ఓన్లీ లెటర్స్ అనమాట. అదే మా మమ్మీకి చెప్పారంట, ఇలా ఇన్స్పెక్షన్ ఉంది మరి ఏంటి కూరలంటే మటన్ అది తెమ్మని చెప్పారంట. అయితే కోడిగుడ్లోని చిట్టుడీలో కూర ఉంటుంది అన్నారంట. ఆయన భోజనం వచ్చారు, చేశారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత
తాతగారు మీ ఆతిథ్యం మాత్రం నేను మర్చిపోలేను, ఎక్సలెంట్ భోజనం అన్నారంట. ఏంటంటే మటన్ కర్రీ బాగుందని అడిగారంట. అది కాదండి, చిట్టడియాలి కోడిగుడ్లు కూర అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది, అసలు అది ఏంటి ప్రాసెస్ ఎలాగ ఏంటని అడిగారంట. అప్పుడు డాడీ కూడా తెలియదు కదండి లేడీస్ వంటలో. అప్పుడు డాడీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 డేస్ పోయిన తర్వాత మళ్ళీ చెప్పారండి ఇలాగ చిట్టడియాలని పెడతారండి అంటే. అప్పుడు లెటర్స్ అండి, ఫోన్లు లేవన్నమాట. ఏంటంటే చిట్టడియాలని కర్రీ అదేంటంటే మినప్పిండితో పెడతారండి, మా మిస్సెస్ చేశారని చెప్తే మటన్ కర్రీ బాగుంది కదా అంటే మటన్ కన్నా నాకు ఇదే నచ్చిందండి. నేను ఎప్పుడు వచ్చినా సరే మీ ఇంట్లో మీ భోజనానికి వస్తాం, మీరు ఏమనుకోవద్దు. నాకు అయితే ఏమంటే కోడిగుడ్లు, జీడిపప్పు, ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, నేను ఇప్పుడు స్కిప్ చేశాను. జీడిపప్పు, ములక్కాడ, చిట్టొడియాలు, ఎక్సలెంట్ కర్రీ అనమాట అండి. అయితే ఇంటికి వెళ్ళాక ఎంఈఓ గారు వాళ్ళ మిస్సెస్ కూడా చెప్పారంట. ఆ మిస్సెస్ కూడా లెటర్స్ రాయడం, మాట్లాడుకోవడం, ఇది డాడీ నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట అండి. ఈ కర్రీ ఎప్పుడు ఉన్నా డాడీ నాకు అదే చెప్పేవారు, అంత ఫేమస్ అయిందమ్మా ఈ కర్రీ అనేసి. ఈ చిట్టొడియాల కూర అంటే నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ కర్రీ నాకన్నా కూడా మా మమ్మీ బాగా వండుతారండి. నాకు అంత బాగా రాదు, ఎంతైనా అమ్మ చేతి వంట, అమ్మ చేతి వంటే కదండి. అమ్మ అని పిలుపులోనే కమ్మదనం ఉంది. ఆ కమ్మదనం, ఆ ప్రేమ అంతా అమ్మ మనలో వేస్తారు కనుక మనకు ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. నిజంగా చెప్పండి, ఈ కర్రీ కూడా నాకు అంత బాగా రాదు, కానీ మమ్మీ దాన్ని నేర్చుకున్నాను, 100% చేయగలను. కానీ ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు ఫ్రెండ్స్. అది ఎంఈఓ గారు అనమాట అండి. డాడీ నాకు చెప్తుంటే, ఇప్పుడు డాడీ లేదనుకోని మన డబ్బిఆర్ బ్యాక్ అరేంజ్ చేశారు, మా డాడీ గురించి తెలుసు కదా అందరికీ. ఇప్పుడైతే నాకు ఒకసారి అనిపిస్తుంది డాడీ పెద్దవాళ్ళు అలా చెప్తా ఉంటే నాకు అనిపిస్తుంటన్నమాట, ఇంత ఈ కర్రీకి ఇంత ఫేమస్ అయిందా అనేసి. అంతేకాదు అప్పుడు వాళ్ళతో పాటు ఎంఈఓ గారితో పాటు గుమస్తా, అటెండరు, ప్లస్ ఇంకా ఫ్యాకల్టీ, సారీ ఇంకా టీచర్స్, మాస్టర్లు ఉంటారు, వాళ్ళు కూడా భోజనం చేసేవారు అండి. చాలా హ్యాపీ డాడీకి అలా ఎవరికైనా ఆతిథ్యం వలన ఇంటికి పిలిచి భోజనం పెట్టాలన్నా చాలా ఇష్టం అండి. చాలామందికి అంటే పెట్టింది పెట్టాను గొప్ప కాదు, ఎవరైనా ముందు భోజనానికి ఆహ్వానించేవారనమాట. అది విలేజ్ అనమాట అండి. చాలా అక్కడ మా పెద్ద దివానం అండి, చాలా చెప్పాలంటే పెద్ద దివానం అది. ఇప్పుడు అంత లేదనుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా అమ్మాయి ఫోన్ చేస్తుంది, మరి ఎలా ఉందో అడగండి మీరే. ఎలా ఉందమ్మా, మాట్లాడు. మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు, మొక్కెళ్ళిపోతుంది. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది కర్రీ అయితే. కర్రీకి అంత ఫేమస్ ఉందండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. పక్కన ఉన్న బెల్ పట్టండి. బాయ్. మీరు పట్టిన గంట మాకు ఇక్కడికి వినిపించాలన్నమాట అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.